రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ రజా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు సూర్యాపేట జిల్లా మదిరాల మండల పరిధిలో నిరసన చేపట్టారు. అన్నం పెట్టే రైతన్నను మోడీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. कलकूल चंद्रशेखर राव आदेशानुसार राष्ट्र वर्किंग प्रेसिडेंट तेलंगाण लोक ऐकान एटी रामाराव गारी आदेश अभिवृद्धि तरह निरंतर अभिवृद्धि बाट प्रयत्न शासन सभ्यु निजर्ग अभिवृद्धि प्रदान आदेश मदिराल मंडल केंद्र तेलंगाण रैतांगं पट्ल केंद्र प्रभुत्वं ओड्लु कोनुगोलु चेयालनि चेप्पि मोंडिकेसी तेलंगाण रैतांगान्नि अवमानपरिचे विधंगा प्रवर्तिस्तुन्नटुवंटि तीरुनि निरसनगा ई रोजु मदिराल टीआरएस पार्टी आधारंलो पेद्द एत्तुन विविध ग्रामाल्लो सर्पंचुलु एम्मेल्येलु एंपीपी गारु एंपीसी गारु वैस एंपीपी गारु ग्राम शाख अध्यक्षुलु रैतु बंधु अध्यक्षुलु विविध హోదాలో నాయకులందరూ కూడా తరలి వచ్చి ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందించకపోగా తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై ప్రతినిధివర్గంగా యాసంగి ఓట్లు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, రైతాంగం నడిబజార్లో పడే ప్రమాదం ఉన్నది, దయచేసి మీరు ఒకసారి మా తెలంగాణ రైతాంగం యొక్క మరణం ఆలకించవచ్చని విజ్ఞప్తి చేస్తే చాలా నిర్లక్ష్యంగా వారు అవహేళన చేస్తూ ఈ తెలంగాణ రైతాంగాన్ని నూకలు ఏర్పడి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన దాన్ని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమాలు ఈ రోజు నుండి స్వతంత్ర వారం పాటు తెలంగాణ రాష్ట్రానికి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మదిరాల మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రైతాంగం పట్ల తెలంగాణ రైతుల కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో పోరాటం ఖచ్చితంగా యావత్ తెలంగాణ రైతాంగమే కాదు తుమ్మతుత్తు నియోజకవర్గ రైతాంగం కూడా ఎల్లవేళ వారికి సహాయ సహకారం అందిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రతి పోరాటాన్ని కూడా మా యొక్క సంఘీభావం ఖచ్చితంగా ఉండాలని జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.